హీరోయిన్ పూనం కౌర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని మరోసారి టార్గెట్ చేసింది. ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ సినిమాను టార్గెట్ చేస్తూ షాకింగ్ ట్వీట్ చేసింది. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గర భగత్ సింగ్ పేరుంది. ఈ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది పూనం. ఇది ఖచ్చితంగా భగత్ సింగ్ ని కించపరచడమేనని, భగత్ సింగ్ యూనియన్ దీన్ని రిపోర్ట్ చేయండి ట్వీట్ చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ నీకేం పని పాట లేదా, మధ్యలో ఎందుకు దూరుతున్నావని ఫైర్ అయ్యారు. రీసెంట్ గా పూనం కౌర్ మరో ట్వీట్ చేసింది. స్వాతంత్ర సమరయోధుల్ని గౌరవించకపోయినప్పటికీ కనీస మర్యాద ఇవ్వాలి, అంతేకాని ఇలా కించపరచకూడదు. సినిమా పోస్టర్ లో ఆయన పేరును నీ కాలి కింద పెట్టుకుంటావా, ఇది అహంకారమా లేక అజ్ఞానమా అని ట్వీట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ మళ్లీ పూనం కౌర్ ని టార్గెట్ చేస్తున్నారు. నిజానికి పూనం కౌర్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ ట్వీట్లు చేసింది పూనం. సినిమా పరంగానే కాదు, పాలిటిక్స్ పరంగా కూడా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసింది. కొందరు బట్టలు మార్చినంత ఈజీగా మనసుల్ని మనుషుల్ని మార్చేస్తారంటూ అప్పట్లో పూనం చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. అప్పుడు కూడా పవన్ ఫ్యాన్స్ పూనం కౌర్ ని ఓ రేంజ్ లో ఆడుకున్నారు. కొంతకాలంగా సైలెంట్ గానే ఉన్న ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. వార్తల్లో నిలిచేందుకు పూనం కౌర్ ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.